నమస్తే. ఈరోజు కొరకు శ్రీ అమ్మా భగవాన్ బోధన. మనల్ని మనం అంగీకరించగలిగినప్పుడు, ప్రేమించగలిగినప్పుడు అవతలి వ్యక్తి సమస్య కానేరడు. ఈరోజు అద్భుతాన్ని తెలియజేస్తున్నవారు న్యూయార్క్ నగరానికి చెందిన లాడా లవ్. ఈరోజు తన అద్భుతాన్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు అద్భుతాన్ని విందాము. నేను ఫిబ్రవరి 2019 స్వర్ణయుగ ఉద్యమానికి పరిచయం అయ్యాను. గత 40 సంవత్సరాలుగా నేను భగవంతుణ్ణి లేదా సర్వశక్తిమంతుణ్ణి లేదా అతీతమైన శక్తిని లేదా స్వర్గంలో ఉండే ఆ ఒకే ఒక్కరిని లేదా ఆధ్యాత్మిక మార్గాన్ని వెతుకుతున్నాను. నా తలపై నల్లని నీడ వేలాడుతున్నట్లు నేను భావించడం జరిగేది. ఇది నా జీవితంలో మరియు నా కుమార్తె జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఆ నల్లటి నీడను తొలగించే ప్రయత్నంలో నేను ఎన్నో మూఢనమ్మకాలకు తల ఒగ్గడం, వివిధ గురువులను సంప్రదించడం చేశాను. నన్ను దీని నుండి బయటపడేసే ఒక ప్రక్రియ లేదా పద్ధతి లేదా సంప్రదాయం గురించి నేను 4 సార్లు భారతదేశానికి వెళ్ళాను. స్వర్ణయుగ ఉద్యమ సమూహంలో చేరిన తరువాత నేను రోజువారీ ధ్యానాలలో శ్రద్ధగా పాల్గొన్నాను. కొద్ది కాలంలోనే నేను మరలా మామూలు వ్యక్తినయ్యానని బలంగా చెప్పగలను. నేను రోజురోజుకు ఎంతో మెరుగవుతున్నాను. 2019 డిసెంబర్లో భారత ఉపఖండంలో 5వసారి అడుగుపెట్టాను. అయితే ఈసారి ఏకముక్తి ఉత్సవంలో పాల్గొనేందుకు వెళ్ళాను. దైవం నా జీవితంలో జోక్యం చేసుకోవడంతో నా జీవితం నిరంతరం ఎలా మారుతుందో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా నా తలపై ఉన్న నల్లటి నీడను నాపై దయతో తొలగించారు. 20 సంవత్సరాల క్రితం టిబెట్లో తయారు చేసిన 2 నల్లటి లోహ విగ్రహాలను వాల్ హ్యాంగింగ్గా కొనడం జరిగింది. ఒకటి గణపతి, మరొకటి లక్ష్మీదేవి విగ్రహం. గతంలో నేను వాటిని క్రమంగా కడిగేవాణ్ణి. కొన్ని వారాల క్రితం నేను విగ్రహాలను పాలు మరియు నిమ్మరసంతో కడగాలని నిర్ణయించుకున్నాను. ఆశ్చర్యం ఏమిటంటే ఆ విగ్రహాలు బంగారు రంగులో మారిపోయాయి. ఇది ఒక అద్వితీయమైన దృశ్యం. భగవంతుడు జోక్యం చేసుకోవడం వలన నన్ను, నా కుమార్తెను, గత 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం మమ్మలను పట్టిపీడిస్తున్న దుష్టశక్తి నుండి విముక్తి పొందాను. ఆ రోజు నుండి మా జీవితంలో దైవిక ఆశీర్వాదం నిత్యము మాకు ఉండడం వలన రోజువారీ సమస్యలను అధిగమించడానికి చాలా సులభం అయ్యింది.